పేరు శ్రీనివాస్ నాయక్. 29వ వార్డు అభ్యర్థిగా నేను టీఆర్ఎస్ పార్టీ తరఫున మీర్పేట కార్పొరేషన్లో ఇక్కడ నేను పోటీ చేయించున్నాను. నన్ను తట్టుకునే శక్తి లేక బీజేపీలు చేస్తున్న కుట్రలు దొంగ ఓట్లు వేస్తూ ఈరోజు మహిళలతో రెండోసారి ఓసారి 4 ఓట్లు వేసిన తర్వాత మళ్ళీ రెండోసారి గిట ఓట్లు వేయడానికి ప్రయత్నించారు కాబట్టి మేము అడ్డుకున్నాం. అడ్డుకొని అడిగినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు, మేము బీజేపీలు పంపిస్తే కానీ వచ్చాము, మేము స్థానికులం కాదు, మాది ముస్రంబాగ్ సలీం నగర్ నుంచి మేము ఇక్కడికి వచ్చి ఓట్లు గిట్ట వేసినామని చెప్పేసి అంటున్నారు. అంటే మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఉంది. ఏంటంటే కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక చేతన్గాక అడ్డుకోలేక ఇటువంటి చౌకబారు వేషాలు వేస్తూ ఈరోజు దొంగ ఓట్లు వేసి నా మీద గెలవాలనే ప్రయత్నంతో ఉన్నారు. కానీ ఇది ఎప్పటికీ ముమ్మాటికి వాళ్ళకి గెలుపు కానే కాదు. వాళ్ళే గుణపాఠం చెప్తారు. 25వ రోజు సాయంత్రం వాళ్ళకి ఖచ్చితంగా ఇదే ప్రజలు గుణపాఠం చెప్తారని తెలియజేస్తున్నారు. దొంగోట్లు దొంగోట్లు సింగరేడి కాలికి వచ్చి రైలు ఉంటారు. ఎవరి దొరికి వచ్చి